కూటమి కి బీటలు బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న మమత కుట్రపూరితంగానే రాజీనామాను ఆమోదించారు స్పీకర్ ప్రొసీజర్ పాటించలేదన్న గంటా శ్రీనివాసరావు గంగవరం పోర్టు 600 కోట్లకు అప్పనంగా అమ్మేశారు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ శర్మిల కాంగ్రెస్ లో చేరేది లేదు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మెదక్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే రేవంత్ను కలిశాం సీఎంను కలిస్తే తప్పేముందన్న కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గరికి ఎమ్మెల్యేలను పంపింది హరీష్ రావే మెదక్ శాసనసభ్యులంతా కాంగ్రెస్ లో చేరుతారన్న రఘునందన్ రావు కారు వెళ్ళింది సర్వీసింగ్కు కాదు షెడ్కు స్కాప్ కింద దొంగలు అమ్ముకున్నారన్న మంత్రి కోమటిరెడ్డి సీఎం రేవంత్ను కలిసిన ఆర్టీసీ సస్పెండెడ్ ఉద్యోగులు గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆవేదన సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయండి సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ కరీంనగర్లో కేటీఆర్ పర్యటన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు ఏకకాలంలో 20 చోట్ల తనిఖీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పార్టీ ఫిరాయింపులపై వివరణ కోరిన తమ్మినేని సీతారాం రేపు హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఏప్రిల్ 16న లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం రిఫరెన్స్ డేట్ ఫిక్స్ చేసిన ఎలక్షన్ కమిషన్ అస్సాంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు యాత్రలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులు మింట్ కాంపౌండ్లో అగ్ని ప్రమాదం భారీగా ఎగసిపడిన మంటలు రాజోలులో దొంగల బీభత్సం గుణపాలతో తలుపులు పగలగొట్టి చోరీ ఇరవై క్వింటాళ్ల ఎండు మిర్చికి నిప్పు పల్నాడు జిల్లా పల్లెగుంతలో దారుణం హైదరాబాద్ లో కారు ఢీకొని పహిల్వాన్ దుర్మరణం హిట్ అండ్ రన్ కేసులో దర్యాప్తు ముమ్మరం గుంటూరు జిల్లా కొల్లూరులో అక్రమ ఇటుక బట్టీలు చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు దేశంలోనే తొలి జల్లికట్టు స్టేడియం మదురైలో ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్ రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు బాలరాముడి దర్శనం కోసం భారీ క్యూ రిపబ్లికన్ ప్రైమరీ ఫైట్ లో దూసుకుపోతున్న ట్రంప్ న్యూ హ్యాంప్షైర్ లో విక్టరీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉప్పల్లో రేపటి నుంచి టెస్ట్ మ్యాచ్ కొత్త ఏడాదిలో మొదలైన ఆస్కార్ పండుగ నామినేషన్లు ప్రకటించిన అకాడమీ